నేషనల్ హైవే స్టేట్ హైవే ఓకే మీరు చెప్తున్నారు వద్దన్నారు ఓకే గుడ్ ఇది ఎన్ఆర్పేట రోడ్ నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే కాదు కదా ఆ రోడ్ లో పెట్టుకోవడానికి మీకు ఏం అబ్జెక్షన్ ఉంది నాకు వదిలిపెట్టండి మమ్మల్ని మీకు నేను ప్లేస్ కూడా చూపిస్తున్నా అదే చూపించండి చెప్పిన తర్వాత మీరు 100 మీటర్స్ తర్వాత రోడ్ ఉంది కదా రోడ్ తర్వాత ప్రాబ్లం లేదు అది దూరం పోయి అంటే కాలేజీ అంటే కాలేజ్ కాదు మీరు చెప్పారు ఒక్కనే నాని ఇప్పుడు డిఎస్పీ గారు ఏమంటే ఇప్పుడు మనకు స్టేట్ హైవే నేషనల్ హైవే కాదు మనం పెట్టుకోవచ్చు ప్రకారం ఇది ఎన్ఆర్పేట రోడ్ రెండు కానప్పుడు మనం ఎన్ఆర్పేట రోడ్ లో పెట్టుకున్నాము ఏం ఇబ్బంది ఎవరికేం నష్టము అడగండి అడగండి మీరు ఎస్పీ గారు అడగండి అదొకటి రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి అదొకటి ఏం రూల్ ఉందో మాకు అది అప్లికబుల్ కావాలి ఇప్పుడు అది కాదు ఈ దేశం మనందరికీ ఎస్పీ గారు అబ్జెక్షన్ లేదు ఇప్పుడు వీళ్ళేమో పెడతామో అంటున్నారు చూడండి సార్ గ్యారంటీస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ మా దగ్గర తుపాకీలు లేవు కట్టలు లేవు ద రైట్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ద రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టు టేక్ అవుట్ మగన్ దొరబాబు నాయుడు అండ్ టు టేక్ అవుట్ నేషనల్ హైవే స్టేట్ హైవే ఓకే మీరు చెప్తున్నారు వద్దన్నారు ఓకే గుడ్ ఇది ఎన్ఆర్పేట రోడ్ నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే కాదు కదా ఆ రోడ్ లో పెట్టుకోవడానికి మీకు ఏం అబ్జెక్షన్ ఉంది నాకు వదిలిపెట్టండి మమ్మల్ని మీకు నేను ప్లేస్ కూడా చూపిస్తున్నాను అదే చూపించండి చెప్పిన తర్వాత నేను మీరు 100 మీటర్స్ తర్వాత రోడ్ ఉంది కదా రోడ్ తర్వాత ప్రాబ్లం లేదు అది దూరం పోయి అంటే కాలేజీ అంటే కాలేజ్ కాదు మీరు ఒక్కనే నాని ఇప్పుడు డిఎస్పీ గారు ఏమంటే ఇప్పుడు మనకు స్టేట్ హైవే నేషనల్ హైవే కాదు మనం పెట్టుకోవచ్చు ప్రకారం ఇది ఎన్ఆర్పేట రోడ్ రెండు కానప్పుడు మనం ఎన్ఆర్పేట రోడ్ లో పెట్టుకున్నాము ఏం ఇబ్బంది ఎవరికేం నష్టము అడగండి అడగండి మీరు ఎస్పీ గారు అడగండి అదొకటి రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీబడి అదొకటి ఏం రూల్ ఉందో మాకు అది అప్లికబుల్ కావాలి ఇప్పుడు అది కాదు ఈ దేశం మనందరికీ ఎస్పీ గారు అబ్జెక్షన్ లేదు ఇప్పుడు వీళ్ళేమో రోడ్ పెడతామో అంటున్నారు చూడండి సార్ గ్యారంటీస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ మా దగ్గర తుపాకీలు లేవు కట్టలు లేవు ద రైట్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ద రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టు టేక్ అవుట్ మగన్ దొరబాబు నాయుడు అండ్ టు టేక్ నేషనల్ హైవే స్టేట్ హైవే ఓకే మీరు చెప్తున్నారు వద్దన్నారు ఓకే గుడ్ ఇది ఎన్ఆర్పేట రోడ్ నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే కాదు కదా ఆ రోడ్ లో పెట్టుకోవడానికి మీకు ఏం అబ్జెక్షన్ ఉంది నాకు వదిలిపెట్టండి మమ్మల్ని మీకు నేను ప్లేస్ కూడా చూపిస్తున్నాను అదే చూపించండి చెప్పిన తర్వాత మీరు 100 మీటర్స్ తర్వాత రోడ్ ఉంది కదా రోడ్ తర్వాత ప్రాబ్లం లేదు అది దూరం పోయి అంటే కాలేజీ అంటే కాలేజ్ కాదు ఒక్కనే నాని ఇప్పుడు డిఎస్పీ గారు ఏమంటే ఇప్పుడు మనకు స్టేట్ హైవే నేషనల్ హైవే కాదు మనం పెట్టుకోవచ్చు ప్రకారం ఇది ఎన్ఆర్పేట రోడ్ రెండు కానప్పుడు మనం ఎన్ఆర్పేట రోడ్ లో పెట్టుకున్నాము ఏం ఇబ్బంది ఎవరికేం నష్టము అడగండి అడగండి మీరు ఎస్పీ గారు అడగండి అదొకటి రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీబడి అదొకటి ఏం రూల్ ఉందో మాకు అది అప్లికబుల్ కావాలి ఇప్పుడు అది కాదు ఈ దేశం మనందరికీ ఎస్పీ గారు అబ్జెక్షన్ లేదు ఇప్పుడు వీళ్ళేమో రోడ్ పెడతామో అంటున్నారు చూడండి సార్ గ్యారంటీస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ మా దగ్గర తుపాకీలు లేవు కట్టలు లేవు ద రైట్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ద రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టు టేక్ అవుట్ మగన్ దొరబాబు నాయుడు అండ్ టు టేక్ అవుట్
నేషనల్ హైవే స్టేట్ హైవే ఓకే మీరు చెప్తున్నారు వద్దన్నారు ఓకే గుడ్ ఇది ఎన్ఆర్పేట రోడ్డు నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే కాదు కదా ఆ రోడ్ల పెట్టుకోవడానికి మీకు ఏం అబ్జెక్షన్ నాకు వదిలిపెట్టండి మమ్మల్ని మీకు నేను ప్లేస్ కూడా చూపిస్తున్నా అదే చూపించండి మేము అడిగిన ప్లేసండి చూపించండి మాకు చెప్పిన తర్వాత నేను పోయిచ్చా నేను కరెక్ట్గా పోయిచ్చా మీరు 100 మీటర్స్ తర్వాత రోడ్ ఉంది కదా రోడ్ తర్వాత అయితే ప్రాబ్లం లేదు అది దూరం పోయి అంటే కాలేజీ అంటే కాలేజ్ కాదు ఒక్కరేనా ఇప్పుడు డిఎస్పీ గారు ఏమంటే ఇప్పుడు మనకు స్టేట్ హైవే నేషనల్ హైవే మనం పెట్టుకోవచ్చు ప్రకారం ఇది ఎన్ఆర్పేట రోడ్డు రెండు కాదప్పుడు మనం ఎన్ఆర్పేట రోడ్ లో పెట్టుకున్నాము ఏం ఇబ్బంది ఎవరికి ఏం నష్టమో అడగండి అడగండి మీరు ఎస్పీ గారు అడగండి అదొకటి రూల్స్ రూల్ ఫర్ ఎవ్రీబడి అదొకటి ఎస్సీపీకి ఏం రూల్ ఉందో మాకు అది అప్లికబుల్ కావాలి ఇప్పుడు అది కాదు ఈ దేశం మనందరికి ఎస్పీ గారు అబ్జెక్షన్ లేదు ఇప్పుడు వీళ్ళేమో పెడతామో ఎస్పీ చూడండి సార్ గ్యారంటీస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ మాదర్ తుపాకీ లేవు కట్టలు లేవు ద రైట్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ద రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టు టేక్ అవుట్ ఆడన్ దొరబాబు అన్నారు అండ్ టు టేక్ నేషనల్ హైవే స్టేట్ హైవే ఓకే మీరు చెప్తున్నారు వద్దన్నారు ఓకే గుడ్ ఇది ఎన్ఆర్పేట రోడ్డు నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే కాదు కదా ఆ రోడ్ లో పెట్టుకోవడానికి మీకు ఏం అబ్జెక్షన్ నాకు వదిలిపెట్టండి మమ్మల్ని మీకు నేను ప్లేస్ కూడా చూపిస్తున్నా అదే చూపించండి మేము అడిగిన ప్లేసండి చెప్పిన తర్వాత నేను పోయిచ్చా నేను కరెక్ట్గా పోయిచ్చా మీరు 100 మీటర్స్ తర్వాత రోడ్ ఉంది కదా రోడ్ తర్వాత ప్రాబ్లం లేదు అది దూరం పోయి అంటే కాలేజీ అంటే కాలేజ్ కాదు ఒక్కరేనా ఇప్పుడు డిఎస్పీ గారు ఏమంటే ఇప్పుడు మనకు స్టేట్ హైవే నేషనల్ హైవే కాదు మనం పెట్టుకోవచ్చు ప్రకారం ఇది ఎన్ఆర్పేట రోడ్డు రెండు కాదప్పుడు మనం ఎన్ఆర్పేట రోడ్ లో పెట్టుకున్నాము ఏం ఇబ్బంది ఎవరికి ఏం నష్టమో అడగండి అడగండి మీరు ఎస్పీ గారు అడగండి అదొకటి రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి ఎవ్రీబడి అదొకటి ఎస్సీపీకి ఏం రూల్ ఉందో మాకు అది అప్లికబుల్ కావాలి ఇప్పుడు అది కాదు ఈ దేశం మనందరికి ఎస్పీ గారు అబ్జెక్షన్ లేదు ఇప్పుడు వీళ్ళేమో చూడండి సార్ గ్యారంటీస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ మాదర్ తుపాకీ లేవు కట్టలు లేవు ద రైట్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ద రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టు టేక్ అవుట్ ఆడన్ దొరబాబు అన్నారు అండ్ టు టేక్